యాక్షన్ ఇక్కడ కూడా వద్దు ప్లీజ్ రెడీ 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 ఉండన్నా ప్లీజ్ బాగుంది ప్రశాంతంగా సినిమా హిట్ తర్వాత ప్రశాంతంగా తేజ్ సో హ్యాపీ సార్ చూసారా ఆయన బిఫోర్ కథ విన్నప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాడు అప్పటి నుంచి దీంట్లో ఉన్నాడు ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత మోర్ హ్యాపీ రిలాక్స్ అయ్యారు మోర్ రిలాక్స్ మీ ఇద్దరు కాంబినేషన్ సక్సెస్ఫుల్ పేర్ అని యాక్చువల్లీ టిక్ టాక్ లో వాళ్ళందరు ఫ్యాన్స్ కి చెప్పాలి కదా మళ్ళీ టిక్ టాక్ వీడియోస్ విల్ టేక్ సమ్మన్ విల్ పోస్ట్ సక్సెస్ వీడియోస్ ఆన్ టిక్ టాక్ పోస్ట్ సక్సెస్ ఇది కాదు ఇప్పుడు మీ ఇద్దరు ఎలా అయిపోతారంటే ఇప్పుడు నిన్ను పెట్టినా తేజన్ తను చేసే దేంట్లో అయినా సరే ఖచ్చితంగా రాసి ఉంటే ఇంకా ఆరేం సక్సెస్ అవుతుంది కదా అని ఒక సెంటిమెంట్ అయిపోయి ఒక చిన్న సీన్ లో అయినా కానీ ఒక దేంట్లోకైనా సరే ఐ వాంట్ టు చోట చోట సీన్స్ ఐ విల్ డు లైక్ కాదు కాదు ఏదో చిన్న సీన్ కి ఏదో ప్లాన్ చేశారు అందుకనే ఈ ఒక ఇంటే చేశాడు నో చిన్న సీన్ హ్యాపెనింగ్ టేజ్ విత్ యు ఓన్లీ లైక్ నైస్ రోల్స్ సార్ ఇవాళ కొన్ని ఓపెన్ గా చెప్పండి సార్ అంటే అంత ఓపెన్ డిస్కషన్ అంటే యాక్చువల్గా మన రోజు ఇవన్నీ ఉంటాయి అందరూ జరాగానే పలకరించుకుంటారు అన్నీ ఉంటారు బట్ పక్కకి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ మీద ఒక అభిప్రాయం ఉంటుంది సార్ ఒక ఒపీనియన్ ఉంటుంది మనకి మామూలుగా ఆ ఆ ఎక్స్ప్రెషను ఆ ఒపీనియన్ మనకి కరెక్ట్గా కావాలి ఫస్ట్ యాక్చువల్గా కథ వినడానికి వస్తున్నావు కదా నువ్వు నీకు అసలు ఏమనిపించింది ఒరిజినల్గా సార్ అప్పుడు అంటే ఐ వాజంట్ వెరీ షూర్ సార్ కథ వినే ముందు ఐ డెంట్ నో వాట్ ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ అంటే కథ నథింగ్ సో ఐ వాజంట్ షూర్ కానీ కథ విన్న తర్వాత ఐ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ లాఫింగ్ అలాట్ సో నేను ఎక్సైటెడ్గా అంటే ఐ లెఫ్ట్ ది ఆఫీస్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు ప్లే ద క్యారెక్టర్ అంతే మీ కథ నచ్చి చేశాను అంటే చాలా ఎక్సైటెడ్ అయ్యాను కథ స్క్రీన్ మీదకి యాజ్ ఇట్ ఇస్ వచ్చిందని అవును అంటే మోర్ దెన్ వాట్ ఐ థాట్ ఓకే బికాజ్ అప్పుడు కూడా హౌ డిడ్ యు థింక్ అబౌట్ యువర్ క్యారెక్టర్ హౌ డిడ్ ఇట్ కమ్ అవుట్ యాక్చువల్లీ సార్ ఐ వాస్ వెరీ స్కేర్డ్ అంటే నేను ఇంటర్వ్యూ లో కూడా చెప్పాను అది నిజమే దట్ ఐ వాజంట్ వెరీ షూర్ ఇఫ్ ఐ విల్ బి ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ అంటే జిల్ తర్వాత మళ్ళీ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు డూ సచ్ అ బబ్లీ బబ్లీ టిక్ టాక్ రిలేటెడ్ క్యారెక్టర్ అండ్ అప్పుడు టిక్ టాక్ డౌన్లోడ్ చేశాను నేను ఆ టైంలో అండ్ వెన్ ఐ వాస్ మేకింగ్ వీడియోస్ ఐ వాస్ వెరీ స్కేర్డ్ టు సెండ్ ఇట్ టు యూ ఆల్సో అంటే నాకు భయం ఉంది ఐ వాజ్ లైక్ అరే షుడ్ ఐ సెండ్ ఇట్ బట్ బట్ ఇట్స్ నాట్ వెరీ నైస్ సో ఐ వాజంట్ షూర్ ఇఫ్ ఐ వాస్ గోయింగ్ టు షో ఇట్ టు యూ ఆర్ టు సర్ అండ్ అప్పుడు ఐ థింక్ ఐ టుక్ సమ్ 5-6 వీడియోస్ బిఫోర్ ద పర్ఫెక్ట్ వీడియో కేమ్ అవుట్ అప్పుడు కూడా ఐ వాజంట్ షూర్ సో ఐ థాట్ ఓకే లేదు అప్పుడప్పుడు బయటకు వస్తుంది సో అప్పుడు ఐ జస్ట్ థాట్ ఓకే యు ట్రస్టెడ్ మీ సార్ ఐ విల్ డూ ఇట్ ఆన్ సెట్ నీ గ్లామర్ సీక్రెట్ ఏంటి అసలు ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటావు ఎప్పుడు చూసినా సరే అలాగే ఉంటావు ఏంటి అసలు సార్ చాలా కష్టపడుతున్నాను జిమ్ లో దాని తర్వాత డైట్ లో డైట్ మీద అవును ఐమ్ అ వెరీ హ్యాపీ పర్సన్ ప్రతిరోజు పండుగ అవును లైఫ్ లో అవును సో అందుకే అంటే ఐ థింక్ ఐ హావ్ అ వెరీ హ్యాపీ ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ ఆల్సో నాకు నీ దగ్గర నచ్చేది ఏంటంటే మీ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ నేను అసలు చాలామంది హీరోయిన్స్తో పనిచేశాను కానీ ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీ అందరినీ అంటే మీ బ్రదరు వాళ్ళ వైఫ్ పేరేంటి నీళ్ళు అంటే మొత్తం ఫాదరు మదరు నువ్వు స్పెండ్ చేసే విధానం అసలు నాకు నిజంగా చాలా బాగా నచ్చుతుంది సార్ నేను చాలా ఇంపార్టెంట్ చేస్తాను అండ్ ఐ లవ్ ఐ థింక్ ఇట్స్ బికాస్ మై పేరెంట్స్ ఆర్ అమేజింగ్ అంటే ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ పేరెంట్స్ అండ్ అ బ్రదర్ అండ్ అ సిస్టర్ ఇన్ లా లైక్ దాట్ అందుకే ఐఎమ్ అ వెరీ హ్యాపీ పర్సన్ అంటే ఐ ఫీల్ ఇఫ్ అట్ హోమ్ ఎవ్రీథింగ్ ఈస్ పీస్ఫుల్ అండ్ యువర్ ఆటోమేటిక్లీ ఆల్వేస్ నీకు అందుకే ఈ సినిమాకి నువ్వు కావాలని నువ్వు ఫ్యామిలీస్కి ఇంపార్టెన్స్ ఇస్తావు కాబట్టి నిన్ను తీసుకొచ్చింది స్టోరీ అంటే దీనికి పర్టికులర్ పర్సన్ కూడా కావాలి అంటే తను మంచి ఫ్యామిలీ అది ఇస్తావు కాబట్టి ఆ రెస్పెక్ట్ ఇస్తావు కాబట్టి అది తీసుకొచ్చింది తేజు కూడా అంతే యాక్చువల్గా అంటే తేజు కూడా ఏంటంటే తను ఎన్ని యాక్షన్ సినిమాలు ఎలా చేస్తున్నా
ఎమోషనల్గా చాలా కనెక్ట్లో ఉంటాడు. అంటే రీసెంట్గా కూడా విజయవాడలో సార్ ఓల్డ్ ఏజ్ హోమ్కి హీ స్పాన్సర్డ్ అనమాట. అంటే చాలామంది ఇస్తూ ఉంటారు కానీ బట్ యాక్చువల్గా వాలంటరీగా నేను ఇది చేస్తానని చెప్పి ముందుకెళ్తాడు అనమాట. దానికి తగ్గట్టుగానే ఈ కథ సెట్ అయింది. మీరు కూడా యాక్చువల్గా మీది చాలా అంటే మీరు చెప్పేది ఇందాక వేరే ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఏది చావున్ కూడా సెలబ్రేషను అంటే మీ బ్రెయిన్లో అది ఉండటం వల్లేమో ఈ స్టోరీ మిమ్మల్ని కూడా చూస్ చేసుకుంది అట్లాగే. అంటే ఈ కథకి ఈ సినిమాకి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రియల్ లైఫ్లో కూడా ఎక్కడో వాళ్ళ నేచరు ఇట్లాగే ఉంది. అంటే బయట వాళ్ళ క్యారెక్టర్ కాంట్రాస్ట్ ఉండి సినిమాలో అలా ఇది లేదు. అందుకే మేబీ ఈ సక్సెస్ అవ్వడానికి రీజన్ అని నా ఫీలింగ్ అది. సార్ మీరు నేను వచ్చి కథ చెప్పిన తర్వాత నేను ఎలా తీస్తాననేది మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారా జెన్యున్గా? అసలు వీడిది చూద్దాం ఒక ట్రైలర్ ఏదన్నా, అసలు వీడి సినిమాలు ఎలా ఏదైనా మూవీ చూసారా సార్, లేకపోతే జస్ట్ బిలీవ్ చేసి వచ్చారా? బిలీవ్ చేసి వచ్చారు అంతేనా సార్? బికాజ్ సో మెనీ సీన్స్ ఆర్ నైస్ సీన్స్ సో ఐ బిలీవ్ హిమ్. సార్ మీరు వచ్చినప్పుడు సార్ ఇట్ డెవలప్స్ అ లాట్. యు డెవలప్స్ అ లాట్. యా యా. ఓన్లీ స్టోరీ హియరింగ్ ఇట్స్ ఓకే. సో లైక్ హీరో ఇస్ ఆల్వేస్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ లైక్ ఫిక్స్డ్ థింగ్ ఆల్ దీస్ థింగ్స్ సార్. బట్ ద సీన్స్ కానీ మీరు నిజంగా వెన్ వీఆర్ వర్కింగ్ సార్ ఇన్ షూటింగ్ సెట్స్ ఎవ్రీ సీన్ మీరు భలే సీను అని మీ ఫేస్లో అది కనపడేది సార్. నాకు మీ ఫేస్లో ఇది సూపర్ సీన్ సార్, ఇది చాలా బాగుంటుంది, ఇది రియల్ ప్రాబ్లం ఇది అని మీరు అంటే మీ ఏజ్ గ్రూప్కి ఆ ఎంతుసియాజంలో మీకున్న ఎక్స్పీరియన్స్కి దట్ క్వాలిటీ ఆఫ్ ద సీన్ మీరు చెప్తున్నప్పుడు నిజంగానే ఓకే బాగానే ఉంది అని ఒక మేము కూడా చాలా ఎనర్జీగా వర్క్ చేసాం అనమాట. సార్ మీకోసం ఒక అందుకే నేను ఒక సీన్స్ అలా చూస్తున్నాను సార్, ద లారీ నేనే డ్రైవింగ్ ద లారీ. బెస్ట్ పార్ట్ సత్యరాజ్ గారిది ఏంటంటే మీరు చాలాసార్లు చెప్పారు యూ కెన్ షో సత్యరాజ్ గారు అట్ 30, యూ కెన్ షో సత్యరాజ్ గారు అట్ 40, యూ కెన్ షో సత్యరాజ్ గారు అట్ 50. సార్ వాట్ ఈస్ యువర్ సీక్రెట్ సార్ టు లుక్ లైక్ దట్? మీ సిగరెట్ అంటే చెప్పండి. మీ సిగరెట్ అంటే సిగరెట్ వాట్ ఈస్ యువర్ సీక్రెట్ సార్? ఐ డోంట్ ఫీల్ మైసెల్ఫ్ యాస్ రెస్పాన్సిబుల్ ఫాదర్ ఆర్ రెస్పాన్సిబుల్ గ్రాండ్ ఫాదర్. ఇఫ్ దే వాంట్ దే కెన్ బి రెస్పాన్సిబుల్, ఐ కెన్. So in real life, it was very different from your real life. Yes, yes. So real life, how are you, sir, in real life? I am a very jolly and funny person. I am not a serious person. Yeah. So, that is on set we see, no? Yeah, yeah. His humor. His very subtle humor. Sir, meeku ee idea ela vachindi ee tata garu and his relationship? Tata garu ellane chuse vachindi. Ante the whole idea, ante kotta idea. Ante cinema, endante story, idi actually a burning problem. బట్ సమ్ టైమ్ ఏమవుతుందంటే నాకు తెలియకుండానే మా పేరెంట్స్ అక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటా, అంటే మేము ఉన్న మనకున్న బిజీ లైఫ్లో మనం నిజంగానే వెళ్ళలేం అలా అని ప్రేమ లేక కాదు. కానీ యాక్చువల్గా ఇక్కడ దగ్గరున్న వాళ్ళే ఇలా ఉంటే ఇంకా దూరం ఉన్నవాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఇంకా కొన్ని రోజులు అంటే కొన్ని ఇయర్స్ అయిపోతే ఆటోమేటిక్గా ఒక మెకానికల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఇంకా వాళ్ళ రిలాక్సేషన్ కోసం పేరెంట్స్ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళాలనుకుంటే, బట్ ఎవరు వెళ్ళట్లేదు. అలాంటిది పేరెంట్స్ డెత్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఎలా అయిపోతున్నారు అనేది రీసెంట్గా కొన్ని రెండు మూడు ఇష్యూస్ విన్న తర్వాత ఓకే ఇలాంటి దాని మీద ఒక లైన్ వేస్తే బాగుంటుంది అని యాక్చువల్గా లైన్ అనుకున్నాను. చాలా ఫాస్ట్గా అనుకున్నాను, తనకి చెప్పాను, ఫస్ట్ ఐడియానే చెప్పాను, అసలు చాలా రఫ్ ఐడియా చెప్పాను. చెప్పిన తర్వాత బాగుందని ఆ రోజే ఫుల్ ఎంజాయ్ చేశాడు. చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా నాకు కూడా ఒక ఎనర్జీ వచ్చి రాశాను. దాని తర్వాత ఫస్ట్ కథ మొత్తం సత్యరాజ్ గారికి నేరేట్ చేశాను. చేయగానే ఆయన బాగుందన్నారు. అట్లా ఎనర్జీ యాడ్ అయితే వెళ్ళిపోయింది. ఐ అండర్స్టాండ్ ది ప్రాబ్లం. ఎందుకంటే నా ఫ్యామిలీలో ఉన్న ఎల్డర్ పీపుల్ all setbacks comes when I was in outdoor shooting.
all said but now the in our Rajahmundry also very next day there is a setback in my elder in my family. I don't know what to do, whether I am going or not. There are so many persons in Rajahmundry. Somehow it solved problem, but this dilemma, no sir, but that too from foreign means, it's a very big problem. Love is there, but because of their profession, what can but they that's do? That's why I think that during like they festivals can relate. And all of that, people should get together, like families should get together. Sir, Telugu audience ki asala vaalki entante maa intlo maa tata అని అంత ఇట్స్ లైక్ అంత వెళ్ళిపోయారు సార్, ఓన్ చేసేసుకున్నారు. ఎస్పెషల్లీ మా కట్టప్ప అంటే మీరు కట్టప్ప క్యారెక్టర్ ఎంతలాగా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిందో, ఇందులో తాత అనే క్యారెక్టర్ అంత ఎవ్రీ హౌస్లోకి వెళ్ళిపోయారు సార్. అంటే ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా తనకి యాక్చువల్గా తన తాత గుర్తు వస్తుంది. అది ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్, దే కాంట్ రిలేట్. అవునవును, దే కాంట్ రిలేట్ కట్టప్ప యాజ్ దేర్ ఫ్యామిలీ మెంబర్. అమ్మో అక్కడ దే కెన్ ఎంజాయ్ లైక్ ఇమాజినరీ క్యారెక్టర్, బట్ అది ఇమాజిన్ చేస్తే ఫ్యామిలీని కూడా పూర్తి. చిత్రలహరి నుంచి ఐ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ మై గట్ ఇన్స్టింక్ట్ స్లోలీ అగైన్. సో ద మూమెంట్ ఐ హర్డ్ ద లైన్, అసలు ఐ థాట్ ఐ షుడెంట్ మిస్ దిస్ ఫిల్మ్. దిస్ సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్. అట్ ద సేమ్ టైమ్ ఇది ప్రతి ఒక్కళ్ళు కావాలని చేసేది కాదు, వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎలాగైతే ఉన్నాయో యుఎస్లో ఉండే వాళ్ళకి కానీ వేరే సిటీస్ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి వచ్చి దే హ్యావ్ మళ్ళీ ఊరికి వెళ్ళాలంటే మళ్ళీ దే హ్యావ్ టు లీవ్ వేరే ఆల్ దేర్ వర్క్స్ అండ్ కమ్. సో అది తెలుసు నాకు, అది ఎలా ఉంటుందో తెలుసు. ఐ హ్ సీన్ మై ఫ్రెండ్స్. సో ఇది ఎలాగైనా చేయాలి, అందరికీ ఒక మంచి సొల్యూషన్ లాగే వస్తే బాగుంటుంది, ఒక థాట్ ప్రొవోకింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఐ సైడ్ ఓకే టు ది స్క్రిప్ట్ ద మూమెంట్ ఐ హర్డ్ ఇట్ విత్ ఇన్ లైక్ 10-15 minutes. సో ఫర్ ఆల్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ యూ వెంట్ త్రూ, లైక్ వాజ్ ఇట్ బికాస్ యూ వాంట్ టు డూ ఇట్ ఫర్ ద క్యారెక్టర్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద క్యారెక్టర్ ఆర్ ఫర్ యువర్ ఫ్యాన్స్, ఆర్ వాట్ వాజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్? ఫస్ట్లీ చిత్రలహరి నుంచి నాకు ఒక డిఫరెన్సియేషన్ కనిపించాలి. అది అప్పుడు ఫుల్ గెడ్డ ఉండి లావుగా ఉన్నాను ఫర్ దాట్ ఫిల్మ్. ఫ్రమ్ దేర్ మారుతి నాకు అది చెప్పిన వెంటనే అన్న హీ సెట్ ఫ్రమ్ ద యూఎస్. ఐ సెట్ ఓకే ఫైన్ యూఎస్ నుంచి. దెన్ అక్కడి నుంచి నేను హౌస్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశాను లుక్ నుంచి. హీ డిజైన్ ద హోల్ లుక్ హౌ హీ వాంటెడ్ మీ టు బి. నాకు కొన్ని రెఫరెన్సెస్ లుక్ ఇచ్చారు నాకు, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. దెన్ హీ సెట్ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది, దాన్ని సిక్స్ ప్యాక్ చేస్తే బాగుంటుంది, బట్ ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ డూ ఇట్ ఆర్ నాట్, నో ఫోర్స్ బట్ అంటే. దెన్ ఐ థాట్ వై నాట్ కొంచెం యా అండ్ ఐ లిటరలీ హ్యాడ్ అంటే టైం సరిపోతుందా, ఐ వాస్ ట్రయింగ్ టు పుష్ ఆ ఫైట్ సీక్వెన్స్ కొద్దిగా పుష్ చేద్దాం, ఇంకొద్దిగా వెనక్కి పుష్ చేద్దాం, ఇంకొద్దిగా మంత్ ఎండింగ్ వస్తే ఎలా ఉంటుంది అని ఐ వాస్ ట్రయింగ్ టు పోస్ట్పోన్ ఇట్ యాస్ మచ్ అస్ ఐ క్యాన్, బట్ తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ డూ ఇట్. సో 6 months ఐ వాస్ రిగరస్లీ ట్రైనింగ్, వర్కింగ్ అవుట్ ట్వైస్ అ డే, అండ్ ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ కార్డియో. మై డైట్ వాస్ సంథింగ్ డిఫరెంట్, కీటో డైట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ డిడ్ అండ్ దాట్ వన్. So all those fears were like, will I be ready on time, I was thinking continuously, but a moment which is okay, it was... Are you still working on yourself? Like, of course, every day I need to. It's always you need to get better off, you need to overcome your fears. Whatever happened in your past, so you learn from it, you actually, you know, move forward. నీకు కూడా కొంచెం ఫిలాసఫీ టచ్ ఉందేమో అనిపిస్తుంది డార్లింగ్ నాకు. ఎందుకంటే తను సీక్రెట్ బుక్ చదువుతుంటే ఒకరోజు చూశానమాట. అంటే తను మాట్లాడే దాంట్లో కూడా ప్రతి దాంట్లోనూ కూడా తనకి ఇది చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. సమ్ ఫిలాసఫీ టచ్ ఉంది అంటే మీకు కూడా అది చాలా ఇష్టం. మీరు బుక్స్ ఎప్పుడు కూడా బుక్లు చదువుతుంటారు. మీరు ఈ సినిమాకి మీకు తెలియకుండా ఒక ఫిలాసఫీ టచ్ మనం ఇచ్చాం. అంటే చావును కూడా ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎవరికి దక్కుద్దు అదృష్టం అని. అంటే ఒక ఎండింగ్ డేస్ కూడా ద బెస్ట్ డేస్ అవ్వాలనేది మనం చెప్తున్నాం. ఎవరికైనా సరే నవ్వుతూ చనిపోవాలనేది, హ్యాపీగా ఉండాలనేది, అది మీకు అంత అది కనెక్ట్ అయ్యిందా అంటున్నాను. వి బాండ్ విత్ డెత్. వెన్ వి బాండ్ వి హోల్డ్ డెత్స్ హ్యాండ్ దెన్ ఓన్లీ వి బాండ్. వి కెన్ డై immediately after delivery, or we can die inside our mother's womb. So when born itself, yeah, when we
that one cell amoeba kind of thing, no? With death only we create, we form in the mother's womb, you know? Yeah, womb, sir. Womb. So it's always our best friend is our death. He's always with us. Like, sir, in the theater, you can see the crowd in the theater. Sir, maybe, sir. Yeah. Sir, there is a cinema on the single screen. అంటే ప్రతి కమర్షియల్ సినిమా అప్పుడు తెలుస్తుంది ఆడియన్స్ పల్స్ అంటే దట్స్ హౌ ఐ ఆడియన్స్ వెళ్తావు నువ్వు సినిమా మామూలుగా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ నువ్వు చాలా క్లాసిక్ కనబడుతుంది మాస్ నువ్వు బాగా అవును సార్ లోపల మాస్ పంజాబీ మాస్ ఇది అక్కడ అక్కడ చెన్నైలో కూడా థియేటర్లో సేమ్ రెస్పాన్స్ లైక్ డెఫినెట్లీ సార్ ఇట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ నో సార్ సో డెఫినెట్లీ అందరితో పనిచేసాడు మీ ఫీలింగ్ ఏంటి ఎలా అనిపించింది ఎవ్రీడే నాకు నిజంగా సెలబ్రేషన్ ఎందుకంటే నా ఫేస్లో నేను డల్ అయితే మీకు తెలిసిపోతుంది ఎందుకంటే నా ఫేస్లో నేనేంటనేది మీకు ఏంటి వాళ్ళ మారుతాను కొంచెం డల్గా ఉన్నాడు ఎవడన్నా అంటే నేను ఒక విషయాన్ని వెంటనే నా ఫేస్లో తెలిసిపోతూ ఉంటుంది అది నాకు తెలిసి అందరి ఫేస్లో అదే అనుకుంటారు అది ఎవరైనా నచ్చినా నచ్చకపోయినా ఎవరు ఏది చేసినా లేకపోతే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా హ్యాపీ వచ్చినా ఏదన్నా గుడ్ న్యూస్ ఏదన్నా జరిగినా వెంటనే రియాక్ట్ అయిపోతుంటాను నేను అస్సలు అందువల్ల మీకు ఈజీగా తెలిసిపోద్ది నాకు యాక్చువల్లీ షార్ట్ బాగా వచ్చినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ చెప్తా సూపర్బ్ అంటే గట్టిగా చెప్తా అది వాంటెడ్ గా చెప్పాలని చెప్పలేదు నిన్న అక్కడ అయ్యే దాన్ని బట్టి నా ఎక్స్ప్రెషన్ వస్తుంది ఆ ఓకే ఇది సరే అది ఓకే అన్నట్టు ఓకే ఓకే నెక్స్ట్ అంటే ఇది ఓకేలే సరే కంటిన్యూ అలా కొన్ని సందర్భాల్లో నాకు నిజంగా తేజు పరిగెత్తుకుని వస్తాడు కదా నా ఫేవరెట్ షాట్ బయట నుంచి పరిగెత్తుకుని వచ్చి అక్కడ నుంచుని నేను ఏదైతే ఇమాజిన్ చేశానో నిజంగా తన బాడీ లాంగ్వేజ్ అంత పర్ఫెక్ట్గా సెటిల్డ్గా అలా చేశాడు అనిపించింది నాకు అంటే హీరోలు మెచ్యూరిటీ అక్కడే తెలుస్తూ ఉంటుంది మామూలుగా అంటే ఆ కథని ఎంతలాగా వాళ్ళు తీసుకున్నారనేది కళ్ళల్లో చూపిస్తారు కదా సార్ అంటే మీరైనా ఏంటంటే మీరు అసలు ఎక్కడా కూడా ఈయనకి లాంగ్వేజ్ రాదు అనేది ఉండదు మీకు ఫ్రేమ్ పెడితే మీరు ఊరికి కూర్చున్న యాక్టింగ్ వస్తుంది అంతే అది అంటే అది బాగున్న మీకు వచ్చేస్తుంది కదా అది మాకు నిజంగా ఈ కథకు బాగా అసెట్ అయింది డల్ నీకు సత్యరాజ్ గారితో యాక్టింగ్ చేస్తున్నావు ఫస్ట్ టైం కదా త్రూఅవుట్ ఈ నీ చుట్టూ పులుల్ని పెట్టేశాను టైగర్స్ని రావు రమేష్ గారు రాసి ఇలా ఒక సెటప్ పెట్టేశాను నీకు ఎంతమందిని పెట్టేశాడు అని ఎప్పుడైనా నీకు అది ఇది అనిపించిందా లేదా కొంచెం తగ్గిస్తే బెటర్ అనిపించిందా జనాన్ని లేదు నాకు ఎప్పుడు లేదు ఎందుకంటే నేను ఎంత ఇంపార్టెంట్ సినిమాకి వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే నా క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది కరెక్ట్ అదే కరెక్ట్ పర్ఫెక్ట్ 100% ఎందుకంటే నాది సత్యరాజ్ గారి కథ అవును వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు నేను ఎలివేట్ అవుతాను నా బిలీఫ్ అది సో అందుకనే నేను వాళ్ళు చూసి చూసి ఓకే వీళ్ళు ఇలా చేస్తారు లాస్ట్ సీన్కి అదే పండింది అంటే సూపర్ అది దానికి రీజనే వీళ్ళందరూ అంత వాళ్ళంతా ఈరితేనే నేను అప్పుడు కంట్రోల్ చేయగలుగుతాను లాస్ట్ సీన్కి అవునవును ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు కూడా తను చాలా నీట్గా తను ట్రాన్సిషన్ అవుతూ వచ్చింది ఎక్కడ ఏది ఓ దీనికి దానికి ఓవర్ఫ్లో అవ్వకుండా ఆ క్యారెక్టర్ స్విచ్ అట్లీస్ట్ కెమెరా స్విచ్ ఆన్ అని వెంటనే తన ఏంజల్ ఆర్న్ అయిపోయింది అవునవును ఆ సెట్కి వెళ్ళినప్పుడు ఆ సెట్లో ఆ హీరో ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేసింది సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ దట్ నేను అబ్జర్వ్ చేసింది సుప్రీం టైంకి అప్పుడు సుప్రీం అంతా ఒకటే సినిమా కాబట్టి పెద్ద ప్రాబ్లం రాలే మా బట్ ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి తను అది చూశాను నేను వెరీ మెచ్యూర్డ్ అండ్ చాలా గ్రో అయింది యాజ్ యాన్ యాక్టర్ సార్ మీరు మిర్చికి తెలుగు ఆడియన్స్కి మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చారు కదా దాని తర్వాత సినిమాలు చేశారు మళ్ళీ బాహుబలి దాని తర్వాత ఇట్లా చేశారు అంటే యూవీతో మీకున్న రిలేషన్షిప్ ఈ తిని కూడా యాక్చువల్గా జిల్ చేసింది అన్నమాట వాళ్ళు అంటే సడన్గా సత్యరాజ్ గారిని ఫాదర్గా తీసుకొచ్చారు
అప్పుడు మీకున్న దీనికి ఇప్పుడు మీరు అదే బ్యానర్లో మీరు తాత అయ్యారు ఇప్పుడు సార్ ఇంకా దీనికి మించి నెక్స్ట్ లేదులేండి నెక్స్ట్ లేదు బట్ హౌ యువర్ ఫీలింగ్ విత్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పీపుల్ ఆర్ దేర్ వెరీ ఫ్రెండ్లీ ఫ్రమ్ మిర్చి టైమ్ ఆల్వేస్ సార్ బికాస్ ఆల్వేస్ ప్రభాస్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ దే ఆల్ సిట్టింగ్ అండ్ రాజమౌళి గారు టోల్ మీ సార్ ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ సీరియస్ సీన్స్ బట్ సార్ యూవీ క్రియేషన్స్ చాలా చాలా నచ్చింది నాకు కూడా అంటే జిల్లో పనిచేశాను అండ్ ఇప్పుడు కూడా ఐ విల్ మెయింటైన్ దట్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ నాట్ వన్ ఆఫ్ ద ఇట్స్ ద బెస్ట్ ప్రొడక్షన్ అంటే చాలా మందికి ఏంటంటే ప్రొడక్షన్ హౌసెస్ దే ఆర్ ఆల్సో నైస్ వెరీ నైస్ పీపుల్ బట్ సమ్వేర్ బికాస్ ఇట్ వాస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఐ స్టిల్ ఫీల్ దట్ యూవీ ఈజ్ లైక్ ద బెస్ట్ నువ్వు డార్లింగ్ నువ్వు చేసావు కదా ఫస్ట్ టైము గీత యూవీ నాకు బేసిక్లీ నాకు గీత నాకు ఎప్పుడు నా టఫ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో వచ్చి నన్ను హెల్ప్ చేసేది నా కెరీర్ స్టార్ట్ అయింది 2009లో రే అనే సినిమాతోటి బట్ ఫస్ట్ రిలీజ్ వచ్చేసి గీత ఆర్ట్స్ 2014 సో 2013 వరకు నాకు 14 వరకు నాకు సినిమా రిలీజ్ అవుద్దా లేదా అనే టెన్షన్ ఉండేది బట్ గీత ఆర్ట్స్ వచ్చి ప్రతి పిల్లా నువ్వు లేని జీవితం రిలీజ్ చేసింది అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆఫ్టర్ 5 ఇయర్స్ ప్రతిరోజు పండుగ మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి అండ్ ప్లస్ ఫస్ట్ టైం నేను యూవీ వాళ్ళతో పనిచేస్తాను వంశీయన్నతో ఎప్పటి నుంచో అనుకుంటాను వంశీయన్నతో చేయాలి సినిమా చేయాలి సినిమా చేయాలని బట్ ఆఖరికి ఒక మంచి సబ్జెక్ట్ తోటి ఇద్దరు కాంబినేషన్ ఒక సూపర్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ తోటి సినిమా వచ్చింది వెరీ వెరీ హ్యాపీ వెరీ లక్కీ ఆల్సో మంచి ప్రొడ్యూసర్ దొరికింది అరవింద్ గారు అందరినీ కనిపించుకుంటారు కదా హీ మిక్సెస్ ఎవ్రీబడి సో నాకు తెలిసి అది కనిపిస్తూ ఉంటది అవును ప్రతి ఒక్కరితో ఎక్కువ అరవింద్ గారికి కూడా సార్ రిలేషన్షిప్స్ అవి ఈ పార్టీ ఏదన్నా సక్సెస్ అయితే అందరిని పిలవడం గ్యాదరింగ్ హీ లైక్స్ గ్యాదరింగ్ సార్ అలాట్ ఈవెన్ యూవీ పీపుల్ ఆల్సో వాళ్ళకి కూడా గ్యాదరింగ్ ఫ్రెండ్స్ అందుకే ఈ సినిమా అక్కడికి ఈ ఇక్కడే తిరిగింది ఎవరైతే ఇండివిజువల్గా ఒక్కళ్ళే కూర్చుంటారో వాళ్ళతో ఎవరు అంటే అది డెస్టినేషన్ అంతే ఇంకా మనం ఏం చేయలేము నేను తమలంటే నువ్వు తమలనేసావు కానీ నీకున్న ప్రీవియస్ ఇది కూడా నువ్వేమీ పట్టించుకోకుండా ముందుకెళ్ళావు యాక్చువల్ కానీ ఎక్కడన్నా భయం ఉందా ఓపెన్గా నేను అందుకే నేను ఐ వోంట్ బిలీవ్ దోస్ ఆల్ దట్ ఈస్ వై యాక్చువల్లీ ఇదైతే ఇది కాదని ప్రూవ్ చేయాలని నేను ఎప్పుడో దానికి వెళ్తా అందరూ ఇది 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 అంటే కాదు ఇది ప్రూవ్ చేద్దాం ఎందుకంటే ఎప్పుడైనా మంచి కథ కానీ ఏదైనా దొరికితే దాన్ని అది ఇంకా డామినేట్ చేస్తుంది అలా అయితే యాక్చువల్గా సేమ్ అమావాస్య అనేది ఇక్కడ సెంటిమెంట్ దే వోంట్ డూ ఎనీ వర్క్ దే వోంట్ స్టార్ట్ తమిళనాడులో అది దే విల్ లైక్ ఇట్స్ న్యూ బిగినింగ్ అంటే బేసిక్లీ అది కొత్త బిగినింగ్ అని చెప్పి బిలీవ్ దే బిలీవ్ ఇట్ అమావాస్య నాకు బేసిక్లీ తమన్ తోటి నాకు ఎందుకు ఆ సెకండ్ కూడా ఎందుకు ఆలోచించానంటే 5 ఫిల్మ్స్ మా ఇద్దరు కాంబినేషన్లో వర్కౌట్ అవ్వలేదు ఈ ఫిల్మ్ ఎలాగైనా వర్కౌట్ అవ్వాలి ప్రూవ్ చేసారా తిక్క విన్నర్ జవాన్ ఇంటెలిజెంట్ మళ్ళీ ఇది 5 ఫిల్మ్స్ సో ఎలా ఫిల్మ్ 5th ఫిల్మ్ ఎలాగైనా ఇది మేము మా సబ్జెక్ట్ చేయాలి బ్రేక్ చేయాలి చాలా స్ట్రాంగ్ బిలీఫ్ తోటి ఆ సెకండ్ ఆలోచించి బ్రేక్ చేయాల్సిందని చెప్పి అప్పుడు నేను ఓకే చెప్పాను ప్లస్ వాడు ఎప్పుడు నాతో నేను డౌన్ నా డౌన్ టైంలో నాతో ఎప్పుడు ఉన్నాడు యాజ్ అ ఫ్రెండ్ యూస్ లైక్ ఏం కాదు మచ్చా వీల్ డూ మంచి ఆల్బమ్ ఇద్దాం మంచి సో నాకు ఎప్పుడు ఫ్రెష్ మ్యూజిక్ ఫ్రెష్ ఆల్బమ్స్ ఇచ్చాడు సో ఐ థాట్ ఎలాగైనా మా కాంబినేషన్ హిట్ కాంబినేషన్ చేయాలని చెప్పి ఒక చిన్న ఇది పెట్టున్నాను నేను అంతే ఎనీవే మంచి తను కూడా తమ్మని చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందరికి తీసుకెళ్ళాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు అంటే ఫ్యామిలీ సినిమాకి ఎంత కావాలో అంత పర్ఫెక్ట్గా ఇచ్చాడు
ఇవాళ మెయిన్ సక్సెస్ లో కూడా తనది కీ రోల్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ. ఎనీవే వెరీ హ్యాపీ. ఎస్.